తెలుగు సంవత్సరాది పండుగ ఉగాది రోజు ముందు ఏపీ కేబినెట్ విస్తరణ జరుగుతున్నట్టు తెలుస్తోంది. మంత్రుల విస్తరణలో నారా లోకేష్ కు మంత్రిత్వ శాఖలో స్థానం దక్కనుంది. సమాచార శాఖ మంత్రిగా లోకేష్ ను నియమిస్తారన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సమాచార శాఖ మంత్రిగా ఉన్న పల్లె రఘునాథ్ రెడ్డిను ఆ శాఖ నుండి తప్పించేందుకు మార్గం సుగమమైనట్లుగా తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో కీలక పరిణామాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం అమరావతి ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్ చెప్పండి, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి వస్తున్న ఊహాగానాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏపీ మంత్రివర్గ విస్తరణ సంక్రాంతి నాడు జరుగుతుందని మంత్రిత్వ శాఖలో చోటు కోసం ప్రయత్నించిన నేతలందరూ ఆశపడ్డారు. ప్రత్యేక హోదాపై ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ జరిపేందుకు ముఖ్యమైన చంద్రబాబు సత్యనారాయణ అన్నారు. అయితే తెలుగు సంస్కృతి పండుగ అయిన ఉగాదికి ముందు ఏపీ మంత్రివర్గ విస్తరణ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మంత్రిత్వ శాఖలో నారా లోకేష్ చోటు లభించనుంది. లోకేష్ మంత్రిత్వ శాఖలో తీసుకున్నట్లు ప్రకటన చేయడం, దానికి ఆ పార్టీ పచ్చజెండా ఊపడం జరిగింది. లోకేష్ ను ఏ శాఖ అప్పచెప్తారనేది మాత్రం బహిర్గతం అవ్వలేదు. తాజాగా నారా లోకేష్ సమాచార శాఖ మంత్రి చోటు లభిస్తారన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రస్తుత సమాచార శాఖ మంత్రిగా ఉన్న పల్లె రఘునాథ్ రెడ్డిని వేరే శాఖలకు అప్పగించి సమాచార శాఖ బాధ్యతలను నారా లోకేష్ కు అప్పగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమైనట్లు సమాచారం ఉంటుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన 28వ ఏట్లోనే సమాచార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా నారా లోకేష్ కూడా 28వ ఏట్లోనే మంత్రిత్వ శాఖలో స్థానం కల్పించి తన సెంటిమెంట్ ప్రకారం నడిపించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారనే మాటలు తన సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. చంద్రబాబు మొట్టమొదటిసారిగా మంత్రిత్వ శాఖలో సమాచార శాఖ మంత్రిగా స్థానం లభించడం, ఆ తర్వాత తాను అంచెలంచెలుగా ఎదగడం, అంతా గుర్తుపెట్టుకున్న లోకేష్ కూడా తన తండ్రిలాగే రాజకీయ పరంగా అంచెలంచెలుగా ఎదగాలనే ఉద్దేశంతో సమాచార శాఖలో తనకు స్థానం కల్పించాలని చంద్రబాబును కోరినట్టు తెలుస్తాం. కొడుకు కోరిక మేరకు తీర్చా అని చంద్రబాబు కూడా హామీ సమాచారం అందుతుంది. నారా లోకేష్ కు సమాచార శాఖ మీద ఉన్న పట్టుపై కూడా మంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారని తెలుసుకుంటున్నాను. కుమార్ అయితే చెప్పండి, కొత్తగా ఏర్పడే మంత్రివర్గ విస్తరణలో ఎలాంటి మార్పు చేర్పులు ఉంటాయి? ప్రస్తుతం కొనసాగుతున్న మంత్రులు కొత్తగా మంత్రిత్వ శాఖలో ప్రయత్నిస్తున్న వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో జరుగుతుందో ఆరుగురు చేరుతారని, మహిళా కోటను కూడా పెంచుతారని, మైనారిటీ కోటలో ఒక్కొక్కరికి మంత్రి స్థానాలు తీసుకుంటారని, గతంలో మాదిరిగానే కమ్మ వర్గానికి సమాన ప్రాధాన్యత ఇస్తారని మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో మంత్రులు పనితీరు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రేడింగ్ చేశారని, ఆ గ్రేడింగ్ ప్రకారమే మంత్రివర్గంలో మార్పులు చేర్పులతో పాటు తొలగింపుల విషయంపై కూడా ఓ స్పష్టత వచ్చిందని తెలుస్తుంది. నూతన మంత్రివర్గ విస్తరణలో సమవర్గం నుంచి 4 రెడ్డి సామాజిక వర్గం నుంచి 2, ముస్లిం మైనార్టీ వర్గాల నుంచి 1తో పాటు మహిళా కోటాలో ఇంకా 2 భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమైనట్టు తెలుస్తుంది. శ్రీకాకుళం జిల్లా నుంచి కార్మిక శాఖ మంత్రిగా అచ్చెం నాయుడుతో పాటు మరో ఒకరికి అవకాశం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సమగ్రత చూపిస్తారని తెలుస్తుంది. అచ్చెం నాయుడును మరో 2 ఏళ్ల పాటు కొనసాగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విజయనగరం జిల్లా నుంచి మంత్రిగా ఉన్న కిమిడి మృణాలని యథాతథంగా కొనసాగిస్తారని, టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు మృణాలకి మరదలు కావడంతో ఆమెను యథాతథంగా కొనసాగిస్తూ కళా వెంకటరావును రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగించే సిద్ధమైనట్లు కూడా సమాచారం ఉంటుంది. ఇటు విశాఖ నుంచి చూసుకుంటే అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసును కొనసాగించేందుకు సూచనలు కనిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్యలో సఖ్యత లేకపోయినప్పటికీ ప్రస్తుత కుల సమీకరణాలు చోటు చేసుకున్న నేపథ్యంలో వారిద్దరిని మార్పులు చేసే అవకాశం అయితే కనిపించట్లేదు. అయితే మాజీ మంత్రి సత్యనారాయణమూర్తి కూడా పేరు కూడా మంత్రివర్గ విస్తరణలకు వినిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే యనమల రామకృష్ణుడు, పీతల సుజాత, చిన్నాజపలతో పాటు బీజేపీకి చెందిన మాణిక్యలరావు ప్రస్తుతం మంత్రిత్వ శాఖల మంత్రులు కొనసాగుతున్నారు. పీతల సుజాతను పక్కన పెట్టి ఆమె స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన బుల్లాపల్లి సూర్యరావుకి ఇస్తారన్న మాటలు కూడా వినిపిస్తున్నారు. బుల్లాపల్లి సూర్యరావు దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్ లో పనిచేసిన అనుభవం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే ఎన్నికల్లో వచ్చే సమీకరణాలపై దృష్టి సారించిన చంద్రబాబు సూర్యరావుకు మంత్రిత్వ శాఖలో స్థానం కల్పించేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మైనార్టీలకు సంబంధించిన విషయానికి వస్తే మొదటి నుంచి మైనార్టీ నాయకులు లేకపోవడం, ఆ స్థానంలో భర్తీ చేయడానికి ఎమ్మెల్సీగా ఉన్న సతీష్ ను మైనార్టీ కోటాలో మంత్రిగా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే వేరే పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్న ఓ నేత తాజాగా పార్టీలో మారి అధికార పార్టీ సిద్ధం పుచ్చుకొని తన ఎమ్మెల్సీ కోటలోనే మంత్రివర్గం నుంచి మంత్రిత్వ శాఖలో చోటు కోసం ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్న మాటలు లేకపోలేదు. కృష్ణా జిల్లా విషయానికి వస్తే ప్రస్తుత మంత్రులుగా ఉన్న దేవినేని ఉమ కామినేని శ్రీనివాసులపై ఎలాంటి వ్యతిరేకతలు లేకపోవడంతో వారి స్థానాల్లో కఠినంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. పార్టీలు అంతర్గత విభేదాలు లేనప్పటికీ పార్టీ విషయంలో చంద్రబాబు వ్యతిరేకత చూపించలేదని స్పష్టమవుతుంది. ఇక గుంటూరు జిల్లా విషయానికి వస్తే ప్రత్తిపాటి పుల్లారావు, రావుల కిషోర్ బాబుల్లో ఒకరిని మంత్రివర్గం నుంచి తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మంత్రి పుల్లారావు దగ్గర మొత్తం 7 శాఖలు ఉండడంతో అందులో కొన్ని శాఖలు వేరే వారికి ఇచ్చే విధంగా ప్రణాళిక కూడా సిద్ధమైనట్లు తెలుస్తుంది. అనేక పరిణామాలు చోటు చేసుకుంటే ప్రస్తుత స్పీకర్ ఉన్న కోడెల శివప్రసాద్ మంత్రివర్గంలో స్థానం కల్పించి జూలిపాల నరేంద్రకు కోడెల బాధ్యతలు అప్పగిస్తారన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. మంత్రి కిషోర్ బాబుపై అసంతృప్తి నెలకొనడంతో మరో సామాజిక వర్గానికి చెందిన నక్క ఆనంద్ బాబును కేటాయిస్తారన్న వార్తలు ప్రచారంలో ఉంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి మోదుగుడ వినోపాల్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ప్రకాశం జిల్లా నుంచి మంత్రివర్గ శాఖలో ఉన్న సిద్ధ రాఘవరావు ఎలా కొనసాగిస్తారని రైతుల సామాజిక వర్గం బయట వేసేందుకు ఉద్దేశించడం ఉండడంతో రాఘవరావు ఎలాంటి డోకా లేదని కూడా చెప్పుకోవచ్చు. నెల్లూరు నుండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. సోమిరెడ్డి గతంలో మంత్రిత్వ శాఖలో కొనసాగడం స్పోక్స్ పర్సన్ గా కూడా దూసుకుపోతుండటంతో ఆయనకు మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లా నుంచి నారాయణరావు అక్కడే మంత్రి అవడంతో సోమిరెడ్డి మంత్రిత్వ శాఖలో చోటు కల్పించి పార్టీ ప్రదర్శన పెంచేందుకు బాబు సిద్ధమైనట్టు మాటలు కూడా వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా నుంచి అయితే బొత్తుల రామకృష్ణారెడ్డిని కంటిన్యూ చేస్తూనే సామాజిక వర్గం నుంచి పట్టు సాధించేందుకు అమర్నాథ్ రెడ్డి స్థానం కల్పిస్తున్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. అదే జిల్లా నుంచి ముద్దు కృష్ణమ్మ కూడా చోటు కల్పించేందుకు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కర్నూలు జిల్లా విషయానికి వస్తే పార్టీ ప్రయాణించే నేతల పేర్లు ప్రస్తావనలో ఉన్నాయి. భూమా అఖిల ప్రియను మంత్రి శాఖలో చేర్పించేందుకు భూమా నాగిరెడ్డి విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. కూతురును మంత్రిగా చూడాలన్న ఆశతో భూమా ఆశ కూడా భూమాలో కనిపిస్తుంది. కడప జిల్లా విషయానికి వస్తే శాసనమండలి వైస్ చైర్పర్సన్ సతీష్ రెడ్డి పేరు పరిశీలనలో ఉంది. అనంతపురం జిల్లా కమ్మ సామాజిక వర్గానికి పయ్యావల కేశవ పేరు గట్టిగా అనిపిస్తుంది. అదే సామాజిక వర్గానికి చెందిన ప్రటల సునీత ఉన్నా కూడా కేశవులు ఉన్న అనుభవం దృష్ట్యా మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని ఆ పార్టీ వర్గాల నుంచి వ్యక్తం అవుతుంది. ఏదేమైనా నూతన మంత్రిత్వ శాఖలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్న చాలా మంది అసలు కొన్ని మాత్రమే ఈ అవకాశాలు కనిపిస్తున్నాయి సన్నా. థ్యాంక్ యూ కుమార్.